Good morning children, today UKG Max class practice book term 1 beta. Practice book term 1 open cheyandi, page number 31 lo zero concept anundi chudandi. Zero concept ante zero gurinchi telusukundam ee roju class work. Ikkada date ayandi meeru count the ikkada fish box ikkada konni box lu ichirnana ee box lalo ikkada fish lu fish laku sambandhichi andlo fish lu enni unnayo avi count chesi manam ee box lalo rayali. Ikkada chudandi ikkada pot undi, pot lo em unnai fish unnai ikkada four pots ichirru, four pots lo enni fish lu unnai ee pot lo enni fish unnayo aa pot kinda manamu aa number rayalanamata. Chudandi ikkada ఈ పాట్లో ఎన్ని ఫిష్, ఫస్ట్ పాట్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి కౌంట్ చేయండి మీరు. 1 2 3 ఫస్ట్ పాట్లో ఎన్ని ఉన్నాయి నాన్న? ఇలా ఈ విధంగా పాట్ ఉంది కదా, ఈ పాట్లో ఎన్ని ఫిష్లు ఉన్నాయి? ఇట్లా ఇక్కడ 3 ఉన్నాయా? ఇవి 3. ఇక్కడ బాక్స్ ఇచ్చారు కదా కింద, ఇందులో 3 నెంబర్ వేయండి. సెకండ్ పాట్ చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ బాక్స్లో మీరు ఏం వేయాలి? 1 2 2 వేయాలి. ఇక్కడ మూడో పాట్లో అసలు ఫిష్లే లేవు, ఓన్లీ వాటర్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఫిష్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం? జీరో. జీరో అంటే నథింగ్, ఏమీ లేవని అర్థం. మరి ఇంకో పాట్లో చూడండి, ఇక్కడ వాటర్ ఉండి ఒక ఫిష్ ఉంది, కాబట్టి ఇందులో ఏం రాయాలి మనం? 1 రాయాలి. ఎన్ని ఫిషెస్ ఉంటే అవి, ఎన్ని ఫిష్లు ఉన్నాయనుకో అవి కౌంట్ చేసి ఆ ఫిష్ల యొక్క నెంబర్ని మనము బాక్స్లో వేసాం. ఇందులో 3 ఫిష్లు ఉన్నాయి కాబట్టి ఇందులో 3 నెంబర్ వేసినాం. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి 2 నెంబర్. ఇక్కడ ఏమి ఫిష్లే లేవు అసలు పాట్లో, కాబట్టి ఇక్కడ 0. 0 మీన్స్ నథింగ్, ఏమీ లేవు. ఇక్కడ 1, ఒకటే ఫిష్ ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయడం జరిగింది. ఈ విధంగా మీరు పేజ్ నెంబర్ 31లో పైన ఇచ్చిన బిట్లో ఫస్ట్ దాంట్లో ఈ ఫిష్లు కౌంట్ చేసి బాక్స్లో నెంబర్స్ రాయండి. అదేవిధంగా కింద చూడండి, కొన్ని బుట్టలు ఇచ్చిర్రు, బుట్టల్లో యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ని కౌంట్ చేసి రాయమంటుండు. చూడండి, ఫోర్ బాస్కెట్స్ ఇచ్చిర్రు. బుట్టలు అంటే ఏంటివి? బాస్కెట్స్. 4 ఇచ్చిర్రు ఇక్కడ, 4 బాస్కెట్లలో అసలు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి కౌంట్ చేసి రాయాలి. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? బాక్స్ వేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఇక్కడ కౌంట్ చేసి రాయాలి. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఇచ్చిండు? కౌంట్ చేసి ఇక్కడ రాయాలి. చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయి బిడ్డ, కౌంట్ చేయండి. 1 2 3 3 3 నెంబర్ వేయాలి. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? 1 2 3 4 4 4 యాపిల్స్. మరి ఇక్కడ 1 2 2 నెంబర్. ఇక్కడ ఏమైనా యాపిల్స్ ఇచ్చిరా? లేదు. కాబట్టి 0, నథింగ్. ఇక్కడ యాపిల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి అక్కడ 0 వస్తుంది. ఈ విధంగా మీరు ఈ సెకండ్ బిట్ కూడా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ నెంబర్స్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ కింద చూడండి, కింది బిట్ చూడండి. లుక్ ఎట్ ద నెంబర్స్ అండ్ సర్కిల్ ద 0 ఇన్ ఎవ్రీ రో గివెన్ బిలో, 1 ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఈ విధంగా ఇచ్చిండా, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 0 1 2 5 6 మళ్ళీ 3 2 7 0 5 0 3 9 0 3 8 0 3 4 0. చూడండి ఇక్కడ ఫస్ట్ రోలో 0కి సర్కిల్ చేసి ఇచ్చిర్రు. ఇక్కడ మనం కింద ఉన్నటువంటి 3 రోలలో 0ని సర్కిల్ చేయాలి. చూడండి ఇక్కడ 2 3 2 7 ఉంది, ఇక్కడ ఏముంది? 0. ఈ 0కి మనము సర్కిల్ చేయాలి. ఈ రోలో అయితే 2 వచ్చినాయి చూడండి. ఇక్కడ ఈ 0ని సర్కిల్ చేయాలి, అదేవిధంగా 9 పక్కకున్న 0ని కూడా సర్కిల్ చేయాలి. మళ్ళీ ఫోర్త్ రోలో కూడా 2 0లు ఉన్నాయి. 8 పక్కన 0 ఉంది, సర్కిల్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ 4 పక్కన కూడా 0 ఉంది, సర్కిల్ చేయాలి. అయితే ఇక్కడ 0 గురించి కాన్సెప్ట్ అనమాట. 0 అంటే ఏంటి? నథింగ్, ఏమీ లేవు అని అర్థం. ఓకేనా? చూడండి కింద ఇక్కడ బాక్సులు, 3 బాక్సులు ఇచ్చారు బెట 0 అని. ఇట్లా మీకు కింద కూడా ఏం బాక్స్ ఇవ్వలేదు, ఈ విధంగా ఇచ్చిర్రు. ఇక్కడ మీకు 4 లైన్స్ ఇచ్చిర్రు ఈ విధంగా. ఇక్కడ డాట్స్ ఇచ్చిర్రు,
ఈ విధంగా డాట్స్ ఇచ్చింది. ఈ డాట్స్ ని మనం ట్రేస్ చేస్తూ రాయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ జీరో అనేది ఈ విధంగా డాట్స్ని ట్రేస్ చేస్తూ రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ బాక్స్లో ZERO డాట్స్ ఇచ్చారు కదా, ఈ డాట్స్ని మనం ట్రేస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. జీరో ఎమ్ ఇక్కడ MEANS మీన్స్ NOTHING ఈ విధంగా మీకు ఇక్కడ కింద బాక్స్ మళ్ళీ ఈ విధంగా బాక్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ బాక్స్ సేమ్ పైన ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జీరో అని రాసుకోండి. ఓకేనా? చూడండి, పేజ్ నెంబర్ లాస్ట్ బీట్ హోంవర్క్ అనేది కదా, డేట్ వేయండి. ఇక్కడ ఇచ్చిన జీరో మీన్స్ నథింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద రాయండి. పేజ్ నెంబర్ 13 1 కంప్లీట్ చేయండి. ఓకేనా?